వియత్నాం దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. త్వరలోనే ఆ దేశానికి భారత్ ఆ దేశానికి 4 నౌకదళ గస్తీ నౌకలను సరఫరా చేయనుంది. అలాగే దక్షిణ చైనా సముద్రంలో చమురు సహజవాయు అన్వేషణకు సంబంధించి మరికొన్ని ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై చైనాకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ భారత్ పట్టించుకోవడం లేదు. చైనాతో సరిహద్దు సమస్యలున్న రెండు దేశాలు భారత్ వియత్నాం కలిసి ఒప్పందాలు చేసుకోవడంపై చైనా గుర్రుగా ఉన్నప్పటికీ ఆ రెండు దేశాలు లెక్క చేయడం లేదు. వివాదాస్పదం కాని రంగాల్లో ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల తమకు పెద్దగా అభ్యంతరం లేదని చైనా చెబుతున్నప్పటికీ లోపల అసంతృప్తిగానే ఉంది డ్రాగన్ కంట్రీ. చైనా అభ్యంతరాలను పట్టించుకోకుండా దక్షిణ చైనా సముద్రంలో తన చమురు సహజవాయువు అన్వేషణ కార్యక్రమాలను పెంపొందిస్తూ భారత్ తాజాగా వియత్నాంతో ఒప్పందం ఖరారు చేసుకుంది. భారత పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధానమంత్రి వుయన్ టాన్ డుంగ్ ప్రధాని నరేంద్ర మోడీల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. వియత్నాం కోసం దక్షిణ చైనా సముద్రంలో ఇప్పటికే 3 చమురు సహజవాయువు అన్వేషణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న భారత్ కొత్తగా మరో చమురు బ్లాకు ఇంకొక సహజవాయువు బ్లాకులో అన్వేషణ చేపట్టేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. చమురు ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు రక్షణ, భద్రత, వాణిజ్యం, అంతరిక్ష రంగాలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. వియత్నాంకు 4 నౌకాదళ గస్తీ నౌకలను భారత్ సరఫరా చేయనుంది. అలాగే ఆ దేశ సైనిక సిబ్బందికి శిక్షణను బలోపేతం చేయనుంది. అపార చమురు నిక్షేపాలున్న దక్షిణ చైనా సముద్రం విషయంలో వియత్నాం చైనాల మధ్య వివాదం కొనసాగుతోంది. వియత్నాంతో ఒప్పందం చేసుకుని ఈ వివాదాస్పద ప్రాంతంలో భారత చమురు అన్వేషణ కార్యక్రమాలు నిర్వహించడానికి చైనా అభ్యంతర పెడుతోంది.